आज साइबराबाद पुलिस ने एक शख्स को गिरफ्तार किया जो 20 घरों में चोरी के केसों में मुलविस था। पुलिस ने उसे गिरफ्तार करते हुए उसके पास से 870 ग्राम सोने के तलाई जेवरात और 2 किलो के करीब चांदी के जेवरात और 30,000 रुपए की नगद रकम जब्त की। అంటే ఆమె సింగిల్ ఆఫెన్స్ చేసేవాడు ఎవరు నమ్మేవాడు కాదు, ఎవరి దగ్గర కూడా ఆమె పోయేవాడు కూడా కాదు. అది కాకుండా ఆమె ఫ్రీక్వెంట్ ఆమె ఇల్లు కూడా మార్చేవాడు, ఆమె ఇక్కడ ఉండే స్థానం కూడా మార్చేవాడు, ఫ్రెండ్స్ కూడా మార్చేవాడు. ప్లస్ ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా దొంగతనం చేసేవాడు. సో ముఖ్యంగా మనం బాగా కృషి చేయడంతో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆయన పైన ఆంధ్రప్రదేశ్లో 11 కేసు, తెలంగాణలో 22 కేసు, కన్నడ స్టేట్లో 28 కేసు, 61 అంతకుముందు ఇన్వాల్వ్ అయినారు, ఇప్పుడు మళ్ళీ 28 కేసులు ఇన్వాల్వ్ అయినారు. ముఖ్యంగా మన డీసీపీ జానకి శర్మల నేతృత్వంలో ప్లస్ మన డీసీపీ శంసవత్ ప్రకాష్ రెడ్డి వాళ్ళు రెండు టీమ్స్ బాగా చేయడం జరిగింది. తెలంగాణ ఏపీ కర్ణాటక కూడా బాగా మన టీసీఎస్ మాధవ్ సుధీర్, మన చంద్రబాబు టీసీఎస్ శంసవత్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, మన టీసీ మాధవ్ సుధీర్, ఏఎస్ఐ రవీందర్రెడ్డి, తిరుమాసు సత్తయ్య, ప్రవీణ్ కుమార్, దశరథ్ అండ్ రామ్ కూడా బాగా కృషి చేశారు. మన లోకల్ పోలీస్ నుంచి మన శంసవత్ డీసీ ప్రకాష్ రెడ్డి, మన డీసీపీ శారదా గారు సురేందర్, ప్లస్